కాకినాడ జిల్లా జగ్గంపేట. వారం రోజుల్లో పుష్కర కాలువ ద్వారా సాగునీటి ఇవ్వకుంటే రైతు కుటుంబీకుడిగా రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై జూలై 15వ తేదీ దాటినా పుష్కర ద్వారా నీళ్లు ఇవ్వలేదని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. తాళ్ళూరు లిఫ్టు 3 పంపులు పాడైపోయి నిరుపయోగంగా ఉందన్నారు. గ్రీజు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉందన్నారు. కాంట్రాక్టులకు బిల్లు చెల్లించకపోవడంతో రిపేర్ పనులు చేపట్టలేదన్నారు. ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, రిపేర్లు చేయించే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. జిల్లా కలెక్టర్ అయినా స్పందించి పరిశ్రమల నుండి వచ్చే సిఎస్ఆర్ నిధుల నుండి 30 లక్షల రూపాయలు రిపేర్ పనులు చేపట్టాలని నెహ్రూ కోరారు. వారం రోజుల్లోగా ఈ పనులు చేపట్టకపోతే రైతులతో కలిసి కాకినాడ కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు, కోర్పుల అజయ్ ద్వారా, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, జంపన సీతారామచంద్రవర్మ, పాలకుర్తి ఆదినారాయణ, పాల్చాల సత్యనారాయణ, ఎర్రంశెట్టి బాబ్జీ, శీలామంతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక వారం రోజుల టైంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా ఈ స్కీమ్ తిప్పేటటువంటి వాతావరణం కల్పించకపోతే రైతులతో ముట్టడించడం జరుగుతుంది. ఆ ముట్టడి ఎక్కడ దాకా వెళ్తుందో నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి రావడం ప్రధానమైనటువంటి కారణం ఈ మెట్ట ప్రాంతానికి తాగునీరు సాగునీరు తేవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వచ్చాను. ఆ రకంగానే ఇక ఈ లిఫ్ట్లన్నీ కూడా నేను తేవగలిగాను. ఇవాళ నా కళ్ళ ముందే నిర్వీర్యమైపోతుంటే మరి చాలా బాధాతత్వ హృదయంతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్కీమ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక్క పంపు కూడా పనిచేయనటువంటి పరిస్థితి, గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఇంకా లీకులు ఎక్కడున్నా సరే మొన్న మేము వెళ్ళి చూసి వచ్చాం. బస్సుయాత్ర సందర్భంగా ఆ స్కీమ్ను పరిశీలించాం. పరిశీలిస్తే ఎక్కడికక్కడ పైపులన్నీ కూడా లీచిపోయి లీకులు అయిపోతా గ్యాప్లు వచ్చేసి ఉండడమే కాకుండా పంప్ హౌస్ను పరిశీలిస్తే 2 పంపులు కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గోదావరిలో నీరుంది పుష్కలంగా, పుష్కర ఎత్తుపోతల పథకాన్ని అంతో ఎంతో తోడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళూరు లిఫ్ట్ మాత్రం అన్ని బట్టలలో నొక్కుతున్నాడు కానీ మహాశయుడు ఈ బట్టలు నొక్కడానికి మాత్రం దిక్కు ముక్కు లేదు. గతించిన 4 సంవత్సరాలు రైతుల అదృష్టం ఏంటంటే మంచి వర్షాలు కురిసాయి కాబట్టి వర్షాధారం మీద పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి మా ప్రాంతం అంతా. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్తున్నా, తుఫాన్లు వస్తేనే వర్షాలు